గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు నిజంగా చెప్పాలంటే ఈ తొమ్మిది సంవత్సరాలు సంక్షేమానికి స్వర్ణయుగం అని చెప్పక తప్పదు ఎందుకంటే ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఒక మనిషి పుట్టిన నాటి నుంచి మనిషి చివరి దశలో ఉన్న వృద్ధాప్య వయస్సు దాకా ప్రతి సందర్భంలో ప్రతి వయస్సులో ఉండే వారందరినీ కూడా కాపాడుకోవడానికి రకరకాల సం సంక్షేమ కార్యక్రమాలు పుట్టినప్పుడు ఇచ్చే కేసీఆర్ కిట్ నుంచి మొదలు పెడితే పెద్ద వయసులో ఉన్న పెద్దవాళ్ళకి ఇచ్చే ఆసరా పెన్షన్ల దాకా ఎన్నో కార్యక్రమాలు అంగన్వాడికి పోతే ఒక కార్యక్రమం తర్వాత చదువుకుంటప్పుడు ఇంకో కార్యక్రమం తర్వాత మళ్ళీ పెద్ద చదువులకు పోతే ఇంకో కార్యక్రమం ఇట్లా ప్రతి దశలో పేదవాడిని ఆదుకోవడానికి పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నది అయితే ఒకవైపు జనసామాన్యం జన బాహుల్యం మొత్తం అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్న పేదలను తీసుకొని డిజైన్ చేసిన కార్యక్రమాలు కొన్ని ఆసరా లాంటి కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలు అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవన్నీ ఒకవైపు మరొక వైపు కొన్ని కొన్ని కులవృత్తులు కానీ కొన్ని కొన్ని సామాజిక వర్గాల్లో దశాబ్దాల నుండి శతాబ్దాల నుండి ఏదైతే పేదరికం గూడుగట్టుకుని ఉన్నదో దాన్ని బద్దలు కొట్టాలి దాన్ని తప్పకుండా మార్చాలి అనే ఉద్దేశంతో మొట్టమొదలు ఈరోజు మన సమాజం మొత్తంలోనే అందరికంటే బీదవాళ్ళు ఎవరు ఏ ఊళ్ళో అయినా అందరికంటే నిజంగా కూడా నిరుపేదలు ఎవరు లెక్కదీస్తే అందరికంటే కింద ఉన్నది దళితులు అందుకే ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఒకవైపు చేసే కార్యక్రమాలన్నీ చేసుకుంటూనే ఒకవైపు మనం అందరికీ ఇచ్చే కార్యక్రమాలు ఇచ్చుకుంటూనే దళితుల పట్ల ప్రత్యేకంగా ఒక స్కీమ్ దేవాలని చెప్పి దళిత బంధు అనే అద్భుతమైన కార్యక్రమాన్ని తెచ్చినారు తెచ్చిన తర్వాత ఇవాళ నిజంగా కూడా అప్పుడప్పుడు చూస్తే గర్వం అనిపిస్తుంది చాలా లెక్క చాలా చాలా చోట్ల దానివల్ల దళికులు ధనికులు కావాలనే ఒక మంచి కాన్సెప్ట్తో తెచ్చింది తెచ్చినాక మా బీసీ సోదరుల నుంచి డిమాండ్ వచ్చింది అన్నా మరి మా బీసీ కులాల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు మాకు కూడా సాయం చేయాలి అన్నప్పుడు బీసీలలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు ఎంబీసీలు ఉన్నారు అందులో ముఖ్యంగా చేతివృత్తులు కులవృత్తులుగా ఉండే కొన్ని కమ్యూనిటీస్ సంబంధించి ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే తప్పకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కూడా అన్ని వర్గాల పేదలకు కూడా లాభం జరగాలి అందరికీ కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా సహాయం చేయాలి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే ప్రారంభిద్దామని చెప్పి ఈ పద్నాలుగు కుల వృత్తులు పద్నాలుగు చేతి వృత్తులు ఏవైతున్నాయో వాటికి సంబంధించి అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది అందులో మన జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక పదివేల దరఖాస్తులు మనకి రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నేను మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ పదివేల మంది ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష రూపాయలు చొప్పున గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి వస్తుంది ఒకళ్ళకిచ్చి ఒకళ్ళకి ఇయ్యపోవడం అంటే ఏం లేదు అందరికీ వస్తుంది ఇవాళ మొదటి విడతలో ఆరు వందల మందికి వస్తున్నది మళ్ళా వచ్చే నెల మళ్ళీ ఒక ఆరు వందల మందికి వస్తుంది అట్లా ప్రతి నెల తప్పకుండా ఇది వరుసగా నడిచే కార్యక్రమం తప్ప ఒకసారి ఇచ్చి బంద్ అయ్యే కార్యక్రమం కాదు కాబట్టి కొంతమంది మిత్రులు నాకు చెప్తా ఉన్నారు మా సర్పంచ్లు ఎంపీటీసులు అన్నా మరి ఊళ్ళే పది మంది అప్లై చేసుకుంటే ఈసారి ఒకళ్ళకే ఇచ్చిరు మీరు మరి తొమ్మిది మంది కోపానికి వస్తారని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఎంపీపీలు జెడ్పీటీసీలు మా సర్పంచ్లు ఎంపీటీసులతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజాప్రతినిధులతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం ఇది ఒకసారి అయిపోయే కార్యక్రమం కాదు ఇప్పుడు మూడు ప్రధాన వర్గాలు కవర్ అవుతూ ఉన్నాయి ఒకవైపు దళిత బంధు రూపంలో దళితులకి కార్యక్రమం ప్రారంభమైంది బీసీ బంధు రూపంలో ఇవాళ కొంతమందికి అందుతా ఉంది ఇంకోవైపు మైనారిటీ సోదరులకు కూడా మరొక కార్యక్రమం ప్రారంభమైంది వారికి కూడా ఇపోతూ ఉన్నాం ఆ తర్వాత గిరిజన సోదరులకు కూడా తప్పకుండా ఏదో దశలో ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రారంభిస్తారనే విశ్వాసం నాకుంది అంటే సమాజంలో ఉండే ఏ వర్గాన్ని ఏ పేద కులాన్ని కానీ ఏ పేద సమాజంలోని ఏ పేద వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారందరినీ కూడా బాగు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం